Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఎక్కడ సింగరేణి ఎక్కడ శ్రీకాకుళం ఈ రెండింటి మధ్య కొత్త రగడ. ఎక్కడ శ్రీకాకుళం మరెక్కడ సింగరేణి గనులు దూరమే కాదు, అన్ని రకాలుగాను సాధ్యమే లేదు. అయితే నాటి పాలకులు మాత్రం కలిపేశారు, గట్టిగా పీటముడి కూడా వేశారు. చెట్టు మీద కాయకు సముద్రంలో ఉప్పుకు దేవుడు ముడి వేసిన చందంగా ఉమ్మడి ఏపీ పాలకులు ఈ పని చాలా సులువుగా చేశారు. ఫలితంగా ఉత్తరాంధ్రలో అత్యంత వెనుకబడిన సిక్కులలో భావనపాడు పోర్టుకు అదే పెద్ద అడ్డంకిగా మారింది. భావనపాడు అన్నది శ్రీకాకుళం జిల్లా వాసుల దశాబ్దాల కళ, దాన్ని ఎట్టకేలకు నెరవేర్చడానికి నేనున్నాను అంటూ జగన్ ముందుకొచ్చారు. ఉమ్మడి ఏపీని పాలించిన గత పాలకులు తెలంగాణలోని సింగరేణి బొగ్గు గనుల కోసం భూములు కావాల్సి వస్తే అటవీ భూములను వందల కొద్దీ తీసుకుని సింగరేణికి అప్పజెప్పారు. అటవీ చట్టం ప్రకారం భూమిని భూమి పరిహారం క్రింద తెలంగాణ సింగరేణికి ఇచ్చిన భూములకు గాను ఏపీలోని చిట్ట చివరి జిల్లా శ్రీకాకుళంలోని భూములను ఇచ్చేశారు. ఇది ఎప్పుడు జరిగిందో ఎవరికి తెలియదు, కానీ ఇప్పుడు భావనపాడు పోర్టు కోసం జిల్లాలోని మూలపేట ప్రాంతంలో అటవీ భూములను సేకరించాలని అధికారులు నిర్ణయించినప్పుడు ఫ్లాష్ బ్యాక్ కథ అలా మెరిసింది. ఇప్పుడు మూలపేట రిజర్వ్ ఫారెస్ట్లో దాదాపుగా 900 ఎకరాల భూమిని సింగరేణి గనుల భూములకు బదులుగా నాటి పాలకులు పరిహారంగా ఇచ్చారు. ఈ భూములను ఇప్పుడు భావనపాడు పోర్టు నిర్మాణానికి అనువైనవి అని గుర్తించి మరీ అధికారులు సేకరణకు దిగారు. అయితే ఈ భూములే పరిహారంగా వచ్చినవి అని రికార్డులలో బయటపడడంతో హతాశులవడం అధికారుల వంతైంది. పైగా ఈ భూములు తీసుకోవాలంటే అటవీ శాఖ అనుమతి కావాలి, అలాగే పర్యావరణ అనుమతులు కావాలి. కేంద్రం పూనుకుంటేనే కానీ అది జరిగే పని కాదు. ఇక ఇంతకింత భూములు వేరే చోట పరిహారంగా ఇవ్వాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద పడింది. భావనపాడు పోర్టు తొలిదశ పనులను 2023 నాటికి పూర్తి చేయాలని జగన్ సర్కార్ గట్టి పట్టుదల మీద ఉంది. దీనికి సంబంధించి పరిపాలనా అనుమతులను, భూసేకరణకు నిధులను కూడా కొద్ది నెలల క్రితం ప్రభుత్వం మంజూరు చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ భావనపాడు పూర్తి చేసి ఎన్నికలకు వెళ్లాలని జగన్ భావిస్తున్నారు. మరి ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ పోర్టుకి ఆదిలోనే అతిపెద్ద బ్రేక్ పడిపోయింది. ఇప్పుడు జగన్ స్థాయిలోనే గట్టిగా పట్టుదల పట్టి మోదీ సర్కార్ను ఒప్పించి అటవీ భూములు తీసుకోవాలి, పర్యావరణ అనుమతులు కూడా మంజూరు చేయించాలి, ఆ మీదట 100 ఎకరాలు వేరే చోట అటవీ శాఖకు ఇవ్వాలి. ఇవన్నీ ఇప్పట్లో జరిగే పనేనా? మరోవైపు తెలంగాణ విడిపోయింది, సింగరేణి వారి సొంతమైంది. మరి నాడు తీసుకున్న ఈ భూములకు గాను నష్టపరిహారం కేసీఆర్ సర్కార్ చెల్లిస్తుందా అంటే అది జరిగే పనే కాదు అని అంటున్నారు. మొత్తానికి భావనపాడు జాతకం మారేనా అని సిక్కుల వాసులు దిగాలు పడుతున్నారట.